अंडी वेलकम टू मई चैनल उषा स्वीट होम अडवेंचर्स। नमस्ते। तुरुम पच्चड़ी एला प्रिपेर चेयालो चूद्दामंडी। मामिडिकाय अंटेने चालू नोट्लो नीळ्लु ऊरे वाळ्ळु चाला मंदि उंटारु। अंदुलो पच्चड़ अंटे इंका चेप्पाल्सिन अवसरं लेदु। वेडि वेडि अन्नंलो ई मामिडिकाय पच्चड़ वेसुकोनि तिंटू उंटे आहा, अंदुलो नेय्यि उंटे इंका अद्भुतंगा उंटुंदि। ఈ పచ్చడి చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు రోల్ అవసరం లేకుండా। ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। మామిడికాయ తీసుకొని కడిగి శుభ్రంగా తడి లేకుండా పెట్టుకున్నాను అన్నమాట। ఈ తడి ఉంటే మనకు నిలువ ఉండదు, ఎక్కువ నిలువ అంటే ఒక 10 డేస్ అన్నా మనకి వాడుకోవడానికి కంఫర్ట్ గా ఉండడం కోసం నేను తడి లేకుండా తుడిచి పెట్టాను। ఎండింగ్స్ కట్ చేసుకుందాం। ఇప్పుడు కొంచెం తొక్క తీసేద్దామండి, ఎందుకంటే తురిమే పచ్చడి అని చెప్పాను కదా, మరి తొక్క ఎక్కువ ఉంటే మనకు ఒగర అనిపిస్తుంది। ముక్కల పచ్చడికైతే కావాలంటే పెట్టుకోవచ్చు। మామిడికాయల్ని బట్టి మనం ఇలా చేసుకోవాలండి। మరి లేతవి టెంకలేనివైతే అంత టేస్ట్ ఉండవు, కాస్త టెంకున్నవైతే బాగుంటాయి అన్నమాట। ఇప్పుడు తురుముకుందాము। ఇప్పుడు సన్నది ఒకటి వస్తుంది, పెద్ద సైజ్ ఒకటి వస్తుంది కదా, సన్నదాంట్లో చూపిస్తాను। కొంతమంది ఇలా చేసుకుంటారు, లేదంటే కొంచెం పెద్ద రంధ్రాల్లో కూడా చేసుకుంటారు। నేనైతే రెండు చూస్తున్నారు కదా, చాలా సన్నగా ఉంది, తినేటప్పుడు మనకు పంటి కింద తగులుతూ ఉండాలంటే కాస్త పెద్ద రంధ్రాలు ఉండే దాంట్లో తురుముకుంటే బాగుంటుంది। అలా తురిమి పెట్టింది, ఇది ఇంత వచ్చిందన్నమాట। ఒక మామిడికాయకు ఇంత క్వాంటిటీ వచ్చిందండి। ఒకవేళ కొత్తగా ఎవరైనా చేసుకుంటుంటే ఐడియా కోసం నేను ఒక బౌల్లో పెట్టి చూపిస్తాను। ఇది ఎంత ఉందో చూద్దాం। ఇప్పుడు పచ్చి మామిడికాయ తురుముకొని అప్పటికప్పుడు కలుపుకొని వెంటనే తినేసేయచ్చండి, ఇదేం పెద్ద నిల్వ పెట్టాల్సిన అవసరం లేదు। ఇలా చేసింది, ఒక కప్పు తీసుకున్నాను, ఒక కప్పు నిండా కరెక్ట్ గా సరిపోయింది। ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు దూరగా వేయించుకుందాం, డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట, ఆయిల్ అవసరం లేదు। ఒకసారి అట్లా దూరగా వేయించుకుంటే సరిపోతుంది, వేగిపోయినాయండి, తీసేసుకుందాం। నెక్స్ట్ ఆవాలు, ఇవి రెండు స్పూన్లు వేస్తున్నాను। మెంతులు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కాబట్టి అవి తగినంత వేసుకోవాలి। ఇవైతే రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ క్వాంటిటీకి, ఇవి కూడా వేగిపోయాయి। ఇవి రెండు కలిపి చల్లార్చి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుందాము। ఈ మెంతులు ఈ ఆవాలు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది, అందరికీ తెలిసిందే కదా, పచ్చళ్ళు పెట్టే వాళ్ళకి ఐడియానే ఉంటుంది। ఇది పౌడర్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుందామండి, చెప్పాను కదా రోటి పచ్చడి కాదు, ఇది ఊరికే తురిమే పచ్చడి అని। ఇప్పుడు తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని ఇందులో వేసేద్దాం, ఈ బౌల్లో వేసేద్దాము। వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కారపొడి వేద్దాం। ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ క్వాంటిటీకి, పచ్చడి అంటే కాస్త కారం కారంగా ఉండాలి కదండి, ఉప్పు కారాలు మీ ఇష్టము। నేనైతే ఈ క్వాంటిటీకి రెండు స్పూన్ల కారపొడి తీసుకున్నాను, పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది అన్నమాట। పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా అండి, చూసి నేను టేస్ట్ చూసి మళ్ళీ కావాలంటే వేసుకోవాలా, ఎవరైనా అంతే, ముందుగానే ఎక్కువ వేసేయద్దండి, చూసుకొని టేస్ట్ సరిపోకపోతే ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు। ఒక స్పూన్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పొడి వేసాను, మెంతులు ఆవాల పొడి, అంతే అండి। అన్నీ కలుపుకోవటమే, ఎంత ఈజీ కదా, చిన్న పిల్లలు కూడా చేసేస్తారు, ఇది చాలా ఈజీ పచ్చడి అన్నమాట, చాలా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తురిమి రైస్ పెట్టి గబగబా ఇలా తురిమి అప్పటికప్పుడు చేసేసుకొని తినేసేయచ్చు అన్నమాట, అంత తొందరగా అయిపోతుంది। స్పూన్తో కాదు కానీ చేయితో కలిపితేనే అది మంచి రుచి వస్తుంది అన్నమాట, బాగా పట్టేటట్టు కలిపేద్దాము। చక్కగా ఇలా కలిపేసుకుని పెట్టుకోవటమే, చూస్తున్నారు కదా కారం కారంగా బాగా ఎర్రగా కనిపిస్తుంది। ఏ సీజన్లో దొరికే వాటితో ఆ రోటి పచ్చళ్ళు చేసుకుంటే ఇంకా బాగుంటుందండి, సీజన్లో చేసే రుచి మిగతా రోజుల్లో చేస్తే రాదు। ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము, గరిటె తీసుకుని అందులో నువ్వుల నూనె వేస్తున్నా అండి, గానుగ నుంచి తెప్పించింది అనమాట ఇది। ఈ నూనె నువ్వుల నూనె వల్ల మనకు పచ్చళ్ళు మంచి రుచి వస్తాయి, అందరికి తెలిసిందే। ఒక స్పూన్ ఆవాలు వేసేసుకుందాం, ఇది పచ్చిది కాబట్టి కాస్త పొంగుతున్నట్లుందండి। వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేసుకోవాలి, తొక్క తీసి నీట్గా కాస్త నలగొట్టి వేసుకోవాలి, అప్పుడే మంచిగా మనం తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది। నేను పొంగింది కాబట్టి నేను పెద్ద ప్యాన్లోకి మార్చుకున్నాను, ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసాను, ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం, ఆవాలు చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు వాటితో పాటు ఇంగువ, అంతే, చాలా సింపుల్ కదా, చాలా త్వరగా అయిపోయింది తాలింపు కూడా।
మనకు టైం పట్టేదంటే కాస్త తురుముకోవటమే అండి, మిగతా అదేం పెద్దగా శ్రమ లేదనమాట. చకచకా చేసేసుకోవచ్చు. లంచ్ టైంలో పోపంతా దీంట్లో వేసేస్తున్నాను. ఆహాహా గుమాలిస్తుందండి, మంచి వాసన, మెంతులు అవి పడే కదా మంచి సువాసన, పచ్చళ్ళ వాసన ఇలా ఉంటుంది తెలుసు కదా, ఫ్రెష్గా పెట్టిన పచ్చడి వాసన అదిరిపోతుంది అనమాట. ఇదేమి నిలువ పెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు చేసుకొని చక్కగా వేడివేడి అన్నము నెయ్యి పచ్చడి వేసుకొని తినేసేయచ్చు. నోరు బాగలేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి చాలా నాలుకకు మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు రెడీగా ఉన్న పచ్చడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మనము ఒక 10-15 డేస్ వరకు పెట్టుకోవచ్చు అండి. తడి గంటే అట్లా తడి తగిలినీయకుండా పెట్టుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా తురుముకొని అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ పచ్చడి మీకు నచ్చింది అనుకుంటాను. ప్రతి ఒక్కరూ ఈజీగా, చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు ఎవరైనా చేయొచ్చండి. అంతేకాకుండా మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి, మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, చట్నీలు ఉన్నాయి, పొడులు ఉన్నాయి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.